అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఈ విశేషాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్ రాక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి ఆ తర్వాత? ప్రధానమంత్రి హైదరాబాద్ రావడం అనేది తొలిసారి ఏం కాదు. అంటే ఏ ప్రధానైనా ఇందిరాగాంధీ పీరియడ్లో కానీ రాజీవ్ గాంధీ అందరూ వచ్చారు. మోడీ పీరియడ్లో కూడా, మోడీ గతంలో కూడా వచ్చారు. కానీ ఈసారి రావడంలో యొక్క ఉద్దేశం అనేది ఖచ్చితంగా మార్పులకు లేదా ప్రయోజనం ఆశించే వస్తున్నాడని చెప్పవచ్చు. యాక్చువల్గా ఏంటంటే, ఎవరు ఏ ప్రధానిగా ఉన్నా కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రాజకీయ నాయకుడు ఉన్నా, వాళ్ళు ఎన్నికల బెనిఫిట్ పొందడానికి రాజకీయాల రాజ ప్రయోజనాల కోసం వస్తుంటారు. సరే, ఎలా వచ్చినప్పటికీ దాని ఉద్దేశం ఇక్కడ జరుగుతుంది అంటే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం లేదా ప్రజలకు చేరవేయడం. ఇక్కడ రేపు వచ్చేటువంటి 8వ తారీఖు పర్యటనలో ఏంటంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నాడు. దాంతోపాటు మన తిరుపతి, మన పుణ్యక్షేత్రమైన తిరుపతికి మనకు తెలుసు వందే భారత్ స్పీడ్ ట్రైన్ గురించి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆల్రెడీ విశాఖపట్నం గతంలో ప్రవేశపెట్టాడు. భారతదేశంలో చాలా ప్రాంతాలలో కూడా పుణ్యక్షేత్రం కలుపుకుంటూ వందే భారత్ అని ఒక స్పీడ్, అంటే ఏంటంటే స్పీడ్గా ఉంటుంది, మన స్టాపులు తక్కువంటుంది. గతంలో మనకు తెలుసు మన తిరుపతి ప్రయాణానికి 18 నుంచి 20 గంటల ప్రయాణం ఉండేది. దాన్ని తగ్గిస్తూ 11 అవర్స్ వరకు, ఏదో 12 అవర్స్ వరకు ఈ స్పీడ్ ట్రైన్ ఉంటుంది. దానివల్ల చాలామందికి ప్రయోజనం. ఎందుకంటే తిరుపతి అనేది మన సెంటిమెంటు, మన పుణ్యక్షేత్రము, మనది మన రాష్ట్రమే కాదు, అది మన తెలుగు వాళ్ళది అయి ఉండడం చాలా గర్వకారం కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పుణ్యక్షేత్రానికి ఎంతో పేరు ఉంది. అలాంటి పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి రోజు ట్రైన్ వెళ్తూనే ఉంది. 2 ట్రైన్లు 3 ట్రైన్లు ఉంటాయి. సో దానికి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా టైం సేవ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం కోసం వస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు 2024లో జరిగే ఎన్నికల్లో దృష్ట్యా తాను చేసినటువంటి కార్యక్రమం. అంటే ఇది ప్రజలకు, అసలు భారత ప్రధానిగా కానీ తాను చేయాల్సిన బాధ్యత చేస్తున్నా కూడా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాజకీయ పార్టీ ఏదైనా సరే ప్రజలకు ఏ పథకం ఇచ్చినా, ఏ సంక్షేమం ఇచ్చినా కూడా దాని ద్వారా రేపు నెక్స్ట్ ఎలక్షన్లో బెనిఫిట్ పొందాలని చూస్తారు. 2024 రాబోయే ఎలక్షన్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి, మనకు తెలుసు మా అంటే ఒక 8-9 మంత్స్ కూడా లేదు. సో రాబోయే ఎలక్షన్ల దృష్ట్యా ఉన్న ఫలంగా ప్రధాని అనకనకనే మోడీ గారు ఈ రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ అభివృద్ధి పథకాలని ప్రారంభించడాలు, తరచూ ప్రచార కార్యక్రమాలు చేయడాలు. సో మన ఇక్కడే కాదు, మన గుజరాత్ ఎలక్షన్లో చూసిన అలాగే చేస్తాడు, మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అంటే ఎన్నికల ముందు వరాలు ఇవ్వడం, ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీ చేసే కార్యక్రమం. సో వీటి వల్ల మోడీ రావడంతో ఇక్కడ 2 రకాలైనటువంటి ఉంది. రాజకీయంగా దాని ప్రజలని మచ్చిక చేసుకోవడం, దాంతోపాటు తన ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేసుకోవడం, ఇవంతా కూడా వ్యూహంలో బాగానే వస్తుంటాడు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వందే భారత్ని ఇనాగ్రేట్ చేశారు, కాకపోతే వర్చువల్గా చేశారు. మన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ని చేశారు. అంటే ఇదే ముఖ్యాంశంగా తీసుకుని రాకుండా వాళ్ళ పార్టీకి యూజ్ అయ్యే విధంగా, అంటే రాబోయే ఎలక్షన్స్ యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ ప్రకారమే వస్తున్నారు అని అంటారా? ఖచ్చితంగా వాళ్ళు వచ్చేది కూడా రాజకీయ ప్రయోజనం ఉద్దేశించే. మనం వీళ్ళ బీజేపీ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందంటే, దీర్ఘకాలిక వ్యూహాలు ఉంటాయి, ఎన్నికల ఎజెండాగా వ్యూహం ఉంటుంది. అంటే తొందరపడాడు ఎప్పుడు కూడా, అరే అరే తొందర చర్యలు ఏముండదు. వాళ్ళ గమ్యాన్ని పెట్టుకొని గమ్యం లేటుకి వచ్చినా పర్లేదు అనుకుంటానే అలాంటి వ్యూహాలు ఉంటాయి. దాంతోపాటు వీళ్ళు ఏదైనా కార్యాచరణ ప్రక్షాళన కానీ ఏదన్నా చేస్తే రూట్ లెవెల్ అంటే గింది స్థాయి నుంచి వెళ్తూ, అంటే వీళ్ళు చూస్తారు ఈరోజు ఏదన్నా పార్టీ కానీ రాజకీయ పార్టీ ఎన్నికలు వస్తేనే దాని అడావుడి కార్యక్రమాలు ఉంటాయి. కానీ బీజేపీది అలా కాదు. మొదటి నుంచి కూడా గ్రామస్థాయి కమిటీ వాడిగా వీధి, మనం రీసెంట్గా చూసాం కార్నర్ మీటింగ్స్ అని, ఇట్లా అన్నీ కూడా అంత ప్రతిదీ కూడా కింది స్థాయికి వెళ్ళి వాళ్ళ ఎజెండాని కానీ వాళ్ళ భావజాలని కానీ వాళ్ళ ఏదైతే చెప్పదలుచుకుందో చెప్పుకోవడం, వీళ్ళంతా కూడా రాజకీయంగా వ్యూహంగాత్మకంగా చేస్తుంటారు. ఈ రేపు వచ్చేటువంటి విజిట్లో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సమకూరుస్తూనే దాన్ని, ఎందుకంటే బీజేపీ పార్టీ మీద ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి నిధులు ఇస్తలేదు, ఎలాంటి పథకాలను ఇస్తలేదు, సహకరిస్తలేదు అని ఎప్పుడు కూడా అపవాదం చేస్తున్నారు. సో దానికి సమాధానంగా రేపు పొద్దున ఎన్నికల్లో వీళ్ళు మేము ఇన్ని కోట్ల ప్రయోజనం ఇచ్చాము, ఇన్ని లక్షల ప్రయోజనాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మోడీ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజల మీద కంప్లీట్ కేసీఆర్ ముద్ర ఉన్నప్పుడు ప్రధాని గారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ పార్టీ మీటింగ్ పెట్టడం వల్ల ప్రజల మీద ఏమైనా ఇంప్రెషన్ పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. ఈ ప్రారంభ కార్యక్రమం తర్వాత పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ కూడా ఉంది. ఖచ్చితంగా అది రాజకీయ
కామెంట్లు చేస్తారు. ఇక నిన్న జరిగిన ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ కానీ, మొన్న జరిగిన టీఎస్పీఎస్ కేసు విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల గురించి కానీ, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతే ఆరోపిస్తున్నారో వాళ్ళంతా కూడా ఆరోపణకు నిరూపణగా ఉంచడం కానీ, లేదా వాళ్ళ ప్రయోజనాలు చేకూర్చేలాంటివంటి ఎలాంటి ప్రజలకు ఎలాంటి మంచి చేస్తున్నాము వాళ్ళన్నిటి కూడా సమాధానంగా ఆన్సర్ ఇస్తూనే బీజేపీ ప్రధానంగా ప్లాన్ చేసింది. అందులో భాగంగానే మోడీ గారు వస్తున్నారు. చూద్దాం రే వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆ కార్యక్రమాలు, ఆ తర్వాత పరివేశం ఎలా ఉంటాయి వేచి చూద్దాం. సో ప్రధానమంత్రి గారు వస్తున్నారు హైదరాబాద్కి, ఇది మంచి విషయం. అయితే కేసీఆర్ గారు అంతకుముందు ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నారు, వెళ్ళారు, ప్రోటోకాల్ పాటించారు. అయితే గత రెండు సార్లుగా, రెండు విడతలుగా ఆయన వెళ్ళలేదు. మరి ఈసారి అంటే వెళ్తారా వెళ్ళరా అనేది చర్చనీయాంశం అయింది. వెళ్ళరు అని కొంతమంది అంటూ ఉన్నారు, అంటే భయపడ్డారు అనుకోవచ్చా, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రధానిని అనుకోవచ్చా, ఇందులో ఎలా మనం తీసుకోవచ్చు అంటారు? వాస్తవానికైతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరు వచ్చినా కూడా ప్రోటోకాల్ విధానం అనేది మనకు స్పష్టంగా ఉంది. అంటే కేంద్ర మంత్రులు వాళ్ళు వచ్చిన ప్రోటోకాల్ ఎలా ఉండాలి మనం చూస్తాం. కింది స్థాయిలో ఉన్న సర్పంచ్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏంది, జెండా ఆవిష్కరణ అప్పుడు కూడా ప్రోటోకాల్ అనేది, ప్రోటోకాల్ మీన్స్ మర్యాద, ఇవ్వాల్సినటువంటి రాచమర్యాద, దౌత మర్యాద అని అర్థము దానికి. సో ఇక్కడ ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రధానమంత్రి వచ్చేది మోడీ అనే వ్యక్తి కాదు, ప్రధానమంత్రి యొక్క పోస్ట్ అంటే ప్రజల యొక్క ప్రతినిధిగా వస్తున్నాడు. దాంట్లో అప్పుడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు ప్రోటోకాల్ పాటించాలి. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి వెళ్ళాలని ఎక్కడ ఆ ప్రోటోకాల్లో ఉంటుందే కానీ ఖచ్చితంగా ఆయనే వెళ్ళాలని లేదు. ఎందుకంటే సమయానికి ఎలాంటి వసతులు ఉండకపోవచ్చు, లేదా ఆరోగ్య పరిస్థితులు ఏదైనా కారణం వచ్చితే ఒక రాష్ట్ర ప్రతినిధి మాత్రం వెళ్ళడం అనేది వెసులుబాటు. సో దాన్ని కేసీఆర్ వినియోగించుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వ్యక్తిత్వం మనం డిఫరెంట్గా ఉంటుంది. తనకు నచ్చినప్పుడు నెత్తిన పెట్టుకొని పూజిస్తాడు, తనకు కానప్పుడు ఎంత వారినైనా తృణీకరిస్తారు, లెక్క చేయడు. ఇదంతా కూడా మొదటి టర్ములో మోడీ గారికి, బీజేపీ పార్టీకి, కేసీఆర్కి మంచి రిలేషన్, హ్యాపీ రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఉన్నాయి. తాను ప్రవేశపెట్టిన బిల్లులకు కేసీఆర్ నైతిక మద్దతు ఇస్తున్నాడు. ఇదంతా కూడా ఫ్రెండ్లీగా ఉంది. సో ఎప్పుడైతే ఈటల రాజేంద్ర రాజకీయం కానీ ఎన్నికల దగ్గరికి వస్తున్న కొద్దీ వీళ్ళకు క్రమంగా దూరం అవ్వడం, దూరమే కాదు ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం మాదిరిగా ఉంది. ఈ తరుణంలో రెండు మూడు విషయంలో మనం చూసాము, మన చిన్నజయ గారి విగ్రహావిష్కరణ ఆ కార్యక్రమం విషయంలో కానీ తను వెళ్ళకపోవడం. ఎందుకంటే తనకు కోపం వచ్చినట్టు, అంటే మోడీ అనే మీద వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని కేర్లెస్ అని అనవచ్చు, లేదా తనకు నచ్చిన వ్యక్తులను తను అంతగా స్వీకరించడని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ భయపడిందని కాదు, కేర్లెస్ లేదా తృణీకరించడం లెక్కలేనితనం కానీ భావించాలి. సో అయితేనేమి తన రాష్ట్ర ప్రతినిధిగా తాను వెళ్లకుండా అంతకుముందు తలసాని శ్రీనివాసాన్ని పంపించడం, సో రెండుసార్లు ఆయన పంపించాడు, ఈరోజు కూడా తలసాని శ్రీనివాస యాదవే వెళ్తాడని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కేసీఆర్ ఈరోజు నెక్స్ట్ టైం కూడా మోడీ దగ్గరకు అటెండ్ అవ్వట్లేదని భావించవచ్చు. సో ప్రతినిధిగా తలసాని గారిని పంపిస్తారు అని అంటారు. అవునండి. ఫైనల్గా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ మోడీ గారు హైదరాబాద్ రావడం అన్నది ప్రజలకు బెనిఫిట్ అనే చెప్పాలి. మరి చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.